సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి మరణం ఏదైతే ఉందో అది అయితే మాత్రం నన్ను తీవ్రంగా కలిచివేసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మరోపక్క ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. అంటే ఒక పీడిత ప్రజలవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, మరోపక్క అణగారిన వర్గాలకైతే మాత్రం సీతారాం యెచూరి అనేక సేవలు అయితే మాత్రం చేశారు. మరోపక్క పార్టీ నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థి దశ నుంచే ఎస్ఎఫ్ఐ నాయకుడిగా అలాగే రాజ్యసభ సభ్యుడిగా అలాగే పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన అయితే మాత్రం విశేష సేవలు చేశారు. మరోపక్క ఎక్కడా కూడా ఆయన వ్యాఖ్యలు, ఆయన ఏదైనా ప్రసంగించినప్పుడు కానీ, ఎక్కడైనా ఆయన మాట్లాడినటువంటి విధానం అవ్వచ్చు, ఎదుటి వ్యక్తిని నొప్పించేటటువంటి విధానం కాకుండా ఆయన ఏదైతే భావసారూప్యత కలిగినటువంటి విధానాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తో అదే విధంగా విమర్శలు కూడా అట్లా ఉండేవి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇలా అంటే ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి అంశాలపై సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సీతారాం యెచూరి, అలాగే కమ్యూనిస్టు భావజాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సిద్ధాంతపరంగా విమర్శించే నాయకుల్లో యెచూరి ఒకళ్ళు. అలాగే చాలామంది నాయకులు ఉంటారు, జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉంటారు, కానీ సిద్ధాంతపరంగా ఒక అంశాల పరంగా ఆ యొక్క ప్రాంతాలకు ఏవైతే ఉంటాయో ప్రాముఖ్యత, వాటి అంశాలపై ఎక్కువగా మాట్లాడేటటువంటి వ్యక్తులు, ముఖ్యంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అయితే మాత్రం కావాలని ఎప్పుడు కూడా సీతారాం యెచూరి కోరేవారు. మరోపక్క ఏవైతే పెత్తందారులు అవ్వచ్చు, లేకపోతే భూస్వాములు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి ఆ యొక్క సంఘాలు అవ్వచ్చు, మరోపక్క కార్మిక సంఘాలు అవ్వచ్చు, వీటన్నిటికి కూడా వెన్నుదన్నుగా ఉండి వారి యొక్క పక్షాన నిలబడి సీతారాం యెచూరి పోరాడారని చెప్పారు. మరోపక్క ఆయన మిగిలినటువంటి నాయకులకి ఆదర్శంగా నిలిచారు తప్ప ఎక్కడా కూడా ఆయన ఎటువంటి ఆయన యొక్క రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా మచ్చలేని వ్యక్తి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన్ని చేసినటువంటి త్యాగాలను అయితే మాత్రం కీర్తించారు. మరోపక్క ఆయన లేని లోటు అయితే మాత్రం ముఖ్యంగా సిపిఎం పార్టీకి తీరని లోటు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన యొక్క సేవలు అవ్వచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి ఏవైతే సంస్కరణలు అవ్వచ్చు, పార్టీలో ఆయన చేసినటువంటి పార్టీకి త్యాగాలు అవ్వచ్చు, మరోపక్క ఆదర్శనీయమైనటువంటి నాయకుల్లో సీతారాం యెచూరి ఒకరని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అది కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కావడంతో, మరోపక్క జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే కార్మిక వర్గాలు ఉంటారో, అణగారినటువంటి వర్గాలు అవ్వచ్చు, వాళ్ళకి చేసినటువంటి త్యాగాలు అయితే మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తమ సంతాప సందేశంలో అయితే మాత్రం పేర్కొనడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకైతే మాత్రం ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు నాయుడు తెలిపారు.